పచ్చి జామకాయలు ఫాస్పరిక్ ఆస్కార్బిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి. వీటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. అదేవిధంగా ఎక్కువగా గింజలు ఉన్న జామ పళ్ళను తింటే 24 గంటల జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల దూరగా పండిన జామ పండును కానీ లేదంటే గింజలు తక్కువ ఉన్న జామకాయను కానీ తినాలి. ఇక జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. దంతాలు చిగుర్లు నుంచి రక్తం కారేవారు జామకాయను కొరికి బాగా నమిలి చప్పరించి ఆ పిప్పిని ఊసేయాలి. ఇలా చేయడం వల్ల రక్తం కారడం ఆగిపోవడమే కాదు, దంతాలకు మేలు కలుగుతుంది. గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిష్టు నొప్పులు అధికంగా ఉన్నవారు పండిన జామ గుజ్జుతో తేనె పాలు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, సౌందర్యానికి జామ ఎంతో ఉపయోగపడుతుంది. జామ ఆకులు మెత్తగా నూరి ముఖం మీద వచ్చే మొటిమలకు రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. తరచుగా జలుబుతో బాధపడేవారు పండిన జామ పండులో 5 గ్రాముల జామ చెట్టు బెరడును కలిపి సేవిస్తే ఆ సమస్య నుండి బయటపడవచ్చు.